ఓటుకు నోటు కేసుతో తెలుగు రాష్ట్రాలు అట్టడుగుతున్నాయి. రేవంత్ రెడ్డి బెయిల్పై బయటకు వచ్చినప్పటికి కూడా తమను కావాలని కుట్రలో ఎక్కించారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, కాదు రెడీ హ్యాండెడ్గా 50 లక్షల రూపాయలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడంటుంది మరోవైపు టీఆర్ఎస్. ఎవరికి వారు ఎత్తులు పెయెత్తులు వేస్తూ తమ వ్యూహాలని రచించేటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా అటు అస్థిరంలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంటే చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు తప్పు చేశారని మరికొందరు విపక్షాలకి ఒక అస్త్రంగా మారినటువంటిది తాజా రాజకీయ పరిణామాలు. ఈ నేపథ్యంలో కేంద్ర స్థాయిలో అనేక రకమైన పదవులు నిర్వహించి, అలానే రాష్ట్రంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి పురుషోత్తమరావు గారిని అడిగి తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పురుషోత్తమరావు గారు నమస్కారం. వాస్తవంగా ఈ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కానీ చూసినట్టయితే మీకు అసలు ఏమనిపిస్తుంది, ఏంటి? రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ చూసినాక అసలు ఊహించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలుగు రాష్ట్రంలో వచ్చింది. ఇందులో ఎవరు సత్యం, ఎవరు అసత్యం అని చెప్పడానికి వీలు కాకుండా ఇద్దరు కూడా ఈ పరిస్థితులకు దారితీసినారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, దురదృష్టమైన పరిస్థితి. రాజకీయాలను పతనోన్ముఖం చేయడానికి, పతనం చేసిన రాజకీయాలను, రాజకీయాలంటే ప్రజలు నమ్మలేని పరిస్థితి ఎవరికే ఉంది, కానీ ఇప్పుడు అసహించుకొని రాజకీయాల్లో విషవలయంగా చేసే పరిస్థితి వచ్చి, రాజకీయాలంటే ఒక రియల్ ఎస్టేట్స్ అని చెప్పి రెండు రాష్ట్రాలను కలిపి ఇది మొత్తం రెండు రాష్ట్రాలను రియల్ ఎస్టేట్గా మార్చినాయి. ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి, అంటే తమకు అనుకూలంగా ఓటేయటానికి 50 లక్షల రూపాయలు రోజు ఇవ్వటం, ఇంకా మిగతా 4.5 కోట్లు కూడా ఇస్తామని చెప్పటం, అసలు దీన్ని ఎలా పరిగణ తీసుకోవాలి? మీ హయాంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి? ఇది కళ్ళ ముందు కనిపించిన సత్యం కదా, ఇంకా వ్యాఖ్యానించడానికి అవకాశం ఏమున్నది? లేకపోతే ఊహించడానికి కళ్ళ ముందు కనిపించిందని మనం ఏం ఇంకా వేరే చెప్పడానికి ఇది ఈ స్థితి మాత్రం ఇప్పుడు కనిపిస్తున్న స్థితి దేశంలోనే, మన మొత్తం మన రాష్ట్రంలోనే కాదు యావత్తు దేశంలోనే ఇంత స్పష్టంగా నగ్నంగా పూర్తిగా నీచాతి నీచంగా నికృష్టంగా కనిపిస్తున్న స్థితి ఏదైతే కనిపిస్తుంది, ఇంతకుముందు కనిపిస్తుంది. అంటే చంద్రబాబు కూడా మాట్లాడినట్టుగా ఆడియో టేపులు బయటకు వచ్చాయి. మరి దీన్ని కాదు నా ట్యాపింగ్ చేశారనేటువంటి అస్తున్న స్థాయిలో ఢిల్లీ పెద్దలకు కూడా చంద్రబాబు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఏదైనా తీసుకోవాలి? ట్యాపింగ్ అనేది ఒక టెక్నికల్ ముచ్చటగా వచ్చినప్పుడు ఆ టెక్నికాలిటీ కావచ్చు, కానీ టెక్నికాలిటీని అడ్డం పెట్టుకొని ఆయన రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజల ముందు వాస్తవాన్ని చెప్పడానికి ఆయనకు ధైర్యం లేదు. ప్రజల ముందు ఏదైతే ఉందో ఈయన కూడా పరిస్థితిగా ఈయన కూడా రాజకీయాల్లో ట్రిక్కులు చేస్తున్నాడు. ఇద్దరు కూడా ఒకరికన్నా నువ్వా గొప్ప నేనా గొప్ప అని చెప్పి వాళ్ళ నికృష్టమైన రాజకీయాలను బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మరొకటి కాదు. సెక్షన్ 8ని అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో చెందినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉండటం ఒక రకంగా శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, వాళ్ళ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యం ఉంది. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? సెక్షన్ 8 అనేది కొన్ని ప్రాంతాలలో, ఇప్పుడు ఢిల్లీ ఉన్నది, ఢిల్లీలో సెక్షన్ 8కు అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడే క్యాపిటల్, అదే అక్కడే రెండింటికి. కానీ ఇక్కడ కూడా రాష్ట్రాలు విభజించిన తర్వాత ఇక్కడికి సెక్రటేరియట్ ఇద్దరికి ఒకటే ఉంది, ఇద్దరికి అసెంబ్లీ ఒకటే ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి సూచన ప్రాయంగా సెక్షన్ 8 పనిచేస్తుంది, కానీ ప్రజల మధ్య ద్వేషం రెచ్చగొట్టడానికి కాదు. ఆ సెక్షన్ 8ను ఉపయోగించి చంద్రశేఖరరావు ఏం చేస్తున్నాడో చంద్రబాబుకి అదే చేస్తున్నాడు చెప్పి, ఇదివరకన్నా ఇంకెక్కువ రెండు ప్రాంతాల మధ్య ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యాపారస్తులను కానీ వీళ్ళని వాళ్ళని కానీ లావాదేవీలకు ఉపయోగించుకునే ప్రయత్నం కానీ, ఆయన కొత్త రాజధాని కట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడో, ఈయన ఇక్కడ రాజధాని మీరు ఇక్కడ ఉండదలుచుకున్నట్టు ఇట్లా ఉండాలని ఇద్దరు కూడా ప్రజలను భయభ్రాంతులు చెప్పి వాళ్ళ స్వార్థం కొరకు ఉపయోగించుకునే పరిస్థితి ఉంది, కానీ మరొకటి కాదు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటి వాదన కూడా వస్తుంది. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అవసరం లేదు, ఏది అవసరం చేయలేదు. వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు జాగ్రత్తగా ఉండి, పైన గవర్నర్ ఉండి, ఆ పరిస్థితులు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఏది చేయవలసిన అక్కర్లేదు. జాగ్రత్తగా అందరూ కలిసి పనిచేయొచ్చు, కలిసి ఉండొచ్చు. కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే ఎమాహిమీలంతా కూడా పార్టీ మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీమాంధ్ర కానీ ఇటు తెలంగాణ నాయకులు కానీ కన్నా లక్ష్మణ బయటకు పోయినటువంటి పరిస్థితి, బొత్సా మొన్న తాజాగా బయటకు పోయాడు, ఏరాజ్ ప్రతాప్, టీజీ వెంకటేష్, లేకపోతే స్వరూపి, వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు పోయినటువంటి పరిస్థితులు. ఇప్పుడు తాజాగా డిఎస్ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్తారు, ఇలా కాంగ్రెస్ పార్టీ నష్టం కదా? కాంగ్రెస్ పార్టీకి నష్టమే కాదని ఎవరు అంటారు, కానీ ఒక విషయం ఏమిటంటే ఇది ఒక విస్తృతమైన ప్రశ్న. ఇది కేవలం వ్యక్తులకే కాకుండా టోటల్ సిచ్యువేషన్ మీద మాట్లాడవలసిన అక్కడ ఉన్నది. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా సంక్షోభంలో ఉన్నాయి,
బహుముఖ ఆ రాజకీయ సంక్షోభం సమాజాన్ని బహుముఖ సంక్షోభంలో పడేసింది. ఇది మానవ సంక్షోభం, విశ్వమానవ సంక్షోభం, విస్తృతమైన సంక్షోభంలో ఇదొక విధంగా నైతికంగా సమాజాన్ని పతనం చేసింది, జీవితాన్ని పతనం చేసింది. ఈ పతన పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా నేను అనే తప్ప మనవు అనే ముచ్చట మర్చిపోయినటువంటి సమాజం ఇది. నాకేమొస్తుంది నే తప్ప నేను నాకు కావలసిన దాని విషయంలో క్షణంలో వాడు కా దెర్ ఇస్ బిగ్ గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీస్. అది ఆవిడ నాయకుడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ప్రతి ఒక్కడు వాడికి ఏది వచ్చినా కానీ మన ఎక్స్పెక్ట్ ఎంత వచ్చినా కానీ ఆ గ్యాప్ పెరుగుతాను కానీ తగ్గుతలేదు. మీకు సంపాదించితే 10 రూపాయలు ఉన్నప్పుడు ఉన్న గ్యాప్ 100 రూపాయలు వస్తే అదే ప్రపోర్షన్లో పెరుగుతున్నది. కాబట్టి మనిషి బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీస్లో మన అవసరాల్లో మన ఆశల మధ్య గ్యాప్ చాలా పెరిగి మనిషి పెద్ద సంక్షోభంలో ఉన్నాడు. ఈ గ్యాప్ ఉండటానికి కారణం ఏమిటి అనంటే దాన్ని చెప్పడం కష్టం, కానీ ఆ గ్యాప్ను తట్టుకొని ఉండాలంటే వాడు నా తీరు ఉంటాడు కానీ ఎక్కడ ఇంకా కూర్చొని ఏదో పుస్తకాలు తీసుకుని చదువుకునే పరిస్థితులు ఉంటాడు కానీ అధికారంలో కూర్చునే పరిస్థితి లేదు. ఈ పోటీ ప్రపంచంలో కాస్త మంచి చెడ్డ ఆలోచించడానికి అవకాశం లేదు. ఇప్పటికి కూడా 70% మంచి ఆలోచన ఉండొచ్చు, కానీ ఆ మంచి ఆలోచన ఏదో సమాజం మీద ప్రభావం పడే పరిస్థితి లేదు. స్వార్థమే సమాజాన్ని పాలిస్తున్నది. కాబట్టి ఈ స్వార్థం అనేది నేటి రాజకీయం, నేటి ఆర్థిక విధానం, నేటి సామాజిక కులమానం. రాజకీయ కులమానమే సామాజిక కులమానం, సామాజిక కులమానమే వ్యక్తి కులమానం. కాబట్టి ఈ పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. వ్యక్తిగతంగా డి శ్రీనివాస్ గారిని కానీ తలసాని శ్రీనివాస యాదవ్ని కానీ అందుకే అసలు తెలుగు కాంగ్రెస్ మీద గెలిచిన తెలుగుదేశం మీద గెలిచిన వాళ్ళే మంత్రులు ఉన్నారు. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే మంత్రి అంటే ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి నేత ఆ పార్టీని వదిలిపెట్టి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరిగేటువంటిది. కానీ అసలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ తర్వాత కూడా ఇప్పటికి కూడా టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి తలసాని శ్రీనివాస టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో మినిస్టర్ ఉన్నాడు. నిన్నటిదాకా ఆయన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ మొత్తం నిన్నటిదాకా టీడీపీని ఆయనే నడిపిండు. ఈ మా ఆయన పేరేందో కేకే అయితే మా పార్టీలో పెద్ద మేధావి, ఆయన సిద్ధాంతకర్త అనుకుంటాడు. అందులో పోయి ఇప్పుడు మళ్ళీ అందులో సిద్ధాంతకర్త అండి. ఇది నడుస్తుంది మనం. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి, దురదృష్టకరమైన పరిస్థితి. వ్యక్తులనే అంటలేను, కానీ ఇది ఒక రాజకీయ స్థితిలో నైతిక పతనం. రాజకీయాలు అసలు సిద్ధాంతాలు కాలదోషం పట్టినవి, రాజకీయాలు విలువలు క్షీణించిన సిద్ధాంతం ఎప్పుడైతే కాలదోషం పట్టి రాజకీయాలు రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని కాలదోషం పట్టించినాయో అప్పుడు నైతిక విలువ లేకుండా అయినాయో నైతిక అంధిత్వంలో గుడ్డిగా ఎడబడితే గుడ్డెదు చేనులో పడ్డట్టున్నాయి రాజకీయాలు. డిఎస్ని తీసుకున్నట్టయితే వాస్తవంగా ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవటం వల్లనే పార్టీ మారటానికి సిద్ధమయ్యాడు. 2 సార్లు పిసిసి ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడు వ్యవహరించారు. అన్ని రకాలుగా నేను పార్టీ చేదోడు వాళ్ళు ఉన్నాను. 2004లో కానీ 2009లో కానీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వైఎస్తో పాటు నేను కూడా పూర్తి క్రియాశీలక పాత్ర పోషించానంటున్నాను. అలాంటి వ్యక్తిని నన్ను గుర్తించలేదు అనేటువంటి ఆ ఆలోచనతోనే పార్టీ మారుతున్నాను అంటారు. ఇది ఎంతవరకు ఏమంటారు మీరు? ఎంతవరకు సమంజసం అని ఎవరంటారు? మనం ఎవరన్నా ఏం చదువురాను కూడా సమంజసం అంటే నన్ను ఏమని ఉంటారు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఏమని ఉంటారు. కానీ కాబట్టి మరి శ్రీనివాస్ లాంటి వాడు, శ్రీనివాస్ అంటే మరి పెద్ద అనుభవం ఉన్నవాడు, రాజకీయాల్లో అన్ని ముఖ్యమంత్రులలో క్యాబినెట్లో ఉన్నవాడు, అనుభవం ఉన్నవాడు, ఓపికస్తుడు, నిమ్మలస్తుడు, రాజకీయాల్లో కాస్త తగాద పడేవాడు కాడు, తొందర పడేవాడు కాడు. అటువంటి వాడి మీద కూడా స్వార్థం నెత్తిన మీద కూర్చొని కనీసం నేను చేస్తున్నది ఏమిటి, ఈ నలుగురు ఏమనుకుంటున్నా ఆలోచన లేకుండా కాలం అంత ప్రభావం కలిగిస్తున్నదంటే ఇది కాలప్రభావం కావాలనో ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అంటే సోనియా గాంధీ ఆదేశించినా కూడా దిగ్విజయ్ సింగ్ లాంటి వ్యక్తితో తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు అనేటువంటి ఒక ఆరోపణ ఆయన అనుచరుల దగ్గర చేస్తున్నారనేటువంటి వస్తుంది. అంటే సోనియా గాంధీ మాటకి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నేను అదే చెప్తున్నా కదండి, కాలప్రభావం విపరీతంగా ఉన్నప్పుడు, కాలప్రభావం ఏదైతే ఉందో అధర్మంగా నడుస్తున్నప్పుడు మంచివాడికి కూడా చెడ్డ బుద్ధి పుడుద్దో ఏమో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు గవర్నర్ పాత్ర విషయంలో కూడా ఆరోపణలు వస్తున్నాయి. గవర్నర్ని మరీ దారుణమైనటువంటి పదాలు కూడా ఉపయోగించి ఆయన గంగిరెద్దు అని లేకపోతే ఇంకో రకమైనటువంటి పదాలతో మంత్రి స్థాయి నేతలే పిలిచేటువంటి పరిస్థితి. అంటే ఇది ఎంతవరకు ఈ రాజకీయాలు ఏ విధంగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు దారి తీసేటువంటి స్థితిలో ఏం చేస్తే బాగుంటుంది? పరిస్థితి ఏమవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నది. పూర్తిగా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఎందుకు చేస్తున్నారో, ఏమి చేస్తున్నారో, దీని మూలం ఏమిటో, దీన్ని ఎవడు చేయిస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరిని ఏమనే పరిస్థితి లేదు. అంతా విపరీతంగా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కనీసం ఆ స్వార్థం ఏదైతే ఉందో ఈ విధంగా చేసేవాళ్ళతో ఇంకా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. మళ్ళీ రాజకీయాలు సరికావాలంటే మళ్ళీ నిజమైనటువంటి ఆలోచనతో ఏదైతుందో
అవగాహనతో ఒక సమాజ స్ఫూర్తితో సమిష్టిగా కూర్చొని మాట్లాడుకుని రాజకీయ పునర్నిర్మాణం జరగాల్సిందే, కానీ ఇట్లా ఏది కాదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఐసీసీ అధినేత్రిగా సోనియా గాంధీ ఉంది, ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉంది, రాహుల్ గాంధీ పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి సత్తా ఉందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచో పార్టీలో ఉన్నటువంటి ఆయన సరిగ్గా నడపట్లేదనేటువంటి విమర్శలు ప్రధానంగా వస్తున్నాయి మరి. ఇప్పుడు అదేవిధంగా మీరు మీడియా కూడా ఈ ప్రశ్నలు సరైన ప్రశ్నలు కావండి, మీడియా ఉంచండి. ఈ విధంగా వ్యక్తులనే ప్రధానంగా చేసి మీడియా అనేది అవుతుందో ప్రధానంగా దాన్ని మీరు నేరో గిప్లోకి తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఫోర్త్ మీడియా, ఫోర్త్ స్టేట్ ఇస్ మీడియా. కాబట్టి ఇప్పుడు ఇప్పటి వరకు ఏదైతుందో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మూడు కుమ్మక్కైనవి అనేటువంటి అపవాదం ఉన్నది. ఇప్పుడు మీడియాకు చాలా గొప్ప అవకాశం ఉన్నది. కనీసం మీడియా కూడా ఈ మీడియా కూడా విషస్ సర్కిల్లోకి వచ్చేసింది. మీరు కొత్తగా మీడియా పెడుతున్నారు టీవీ ఇండియా ఆన్ అని, దయచేసి మీరు ఈ విషవలయంలో చిక్కకుండా బయటకు వచ్చి జాగ్రత్తగా నడిపితే మిమ్మల్ని అభినందిస్తాను. మీకు గొప్ప అవకాశం ఉన్నది. ఇట్ ఈస్ అ టెరిబుల్ సిచ్యువేషన్, ఇన్ ఎ టెరిబుల్ సిచ్యువేషన్ ఇట్ ఎ ట్రెమెండస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ సక్సెస్, ప్లీజ్ కీప్ ఇట్ ఆన్. కాంగ్రెస్ కాలంలో గతంలో కుంభకోణాలు జరిగిన ఆరోపణలు వచ్చాయి, అది మా బొగ్గు స్కామ్ కానీ మిగతా స్కామ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా వసుంధరాజే కానీ లేకపోతే మిగతా వాళ్ళ మీద కూడా అదే పరిస్థితి వస్తుంది కదా, ఇది ఎలా తీసుకోవాలంటారు, ఏం చేస్తే బాగుంటుంది? అవినీతి అనేది ఈనాడు పెట్టుబడిదారి విధానంలో అవినీతి అనేది ఒక భాగం. మనిషిని అవినీతి పరుణి చేసి వాడిని వాడుకోవడం అనేది పెట్టుబడిదారి లక్షణం. ఆ పెట్టుబడిదారి లక్షణంలో ఆనాడు ఉన్నటువంటి క్యాపిటలిజాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసింది మార్క్స్ గాంధీజీ. మార్క్స్ ఏమన్నాడంటే క్యాపిటలిజం విల్ రేప్ ది ల్యాండ్ అండ్ ఉమన్ అన్నాడు. గాంధీ ఏమన్నాడంటే పదం కొంచెం గట్టి కఠినమైన పదం, కానీ ఆయన పదం, నా పదం కాదు ఇది. ఇంగ్లాండ్ పార్లమెంట్ని మదర్ పార్లమెంట్, ఇట్ ఈస్ ప్రాస్టిట్యూట్ అండ్ స్టెరైల్ అన్నాడు. కాబట్టి ఆనాడు ఆ విధానంలో ఉన్నటువంటి బలహీనతే ఈనాడు సమాజం మొత్తం మీద వచ్చింది, ప్రపంచం అంతా వచ్చింది. రష్యా పడిపోయిన తర్వాత బైపోలార్ నుంచి యూనిపోలార్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెర్చ్ చేయాలంటే గాంధీ దృక్పథాన్ని, మార్క్స్ దృక్పథాన్ని ఇద్దరిని కలిపి కనుక కొంచెం చర్చి దాన్ని నైతికంగా ప్రజల్లోకి తీసుకుపోయి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆర్గనైజ్ చేసి ఒక విధమైనటువంటి చైతన్యానికి, పోరాటానికి కనుక సిద్ధం చేస్తే భారతదేశానికి ఉన్నంత అవకాశం ప్రపంచంలో ఏ దేశానికి లేదు. నెహ్రూ ఒక మాట అన్నాడు, ఇఫ్ ఇండియా ఈజ్ సేవ్డ్ వరల్డ్ ఈజ్ సేవ్డ్, ఇఫ్ ఇండియా ఈజ్ నాట్ సేవ్డ్ దేర్ ఇస్ నోబడీ టు సేవ్ ది వరల్డ్ అన్నట్టు. మన భారతదేశం ఈనాడు పాశ్చాత్య ప్రపంచం కబంధహస్తాల్లో, మొత్తం ప్రపంచ కబంధహస్తాలు, ఒక పక్కన తాలిబాన్లు, ఒక పక్కన అల్ఖైదా, ఒక పక్క ఐఎస్ఎస్, ఒక పక్కన అన్ని రకాలైనటువంటి క్యాపిటలిజం, గ్లోబలైజేషన్ కబంధహస్తాల్లో చిక్కున్న భారతదేశం ఇంకా బతుకున్నది, ఇంకా విలువలు బతుకున్నాయి. ఇక్కడ అక్కడ ఉన్నదానికన్నా ఇక్కడ ఇంకా మనం కుటుంబం కానీ వ్యక్తి కానీ సంసారంగా జీవిస్తున్నాం మనం. కాబట్టి మనను మనం కాపాడుకుంటే ఈ కబంధస్థాలను మనం నాశనం చేయడానికి మొత్తం ఈ భిన్నమైనటువంటి విచ్ఛిన్నకర శక్తులన్నీ మన దేశం మీద దాడి చేస్తున్నాయి. ఇది ఇప్పుడు మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మోదీకి కూడా అంత అర్థమైందని నేను అనుకుంటలేను. ఆయన ఏం చేస్తున్నారు? మనం చేయాలి, ఇది ప్రజలే చేయాలి. ఈ దేశంలో ఉన్న ప్రజలే దేశాన్ని రక్షించగలుగుతారు, కానీ ప్రభుత్వాలు రక్షించవు, పార్టీలు రక్షించవు. ఇది మనం ఏ పార్టీలో ఉన్నా, నేను కాంగ్రెస్లో ఉన్నాను, ఇప్పటికీ కాంగ్రెస్లో ఉంటాను, బహుశా నన్ను ఎవడు అడిగినా అడగకపోయినా నా ప్రాణం కాంగ్రెస్లో పోతే నేను చాలా సంతోషిస్తాను. కానీ ఇది పార్టీలు చేసే పని కాదు. పార్టీల్లో ఉంటూ పార్టీలకు అతీతంగా జనంలో మాట్లాడగలిగితే, కేవలం పార్టీలను విమర్శించకుండా ఈనాటి కాలమాన పరిస్థితులను మౌలిక విలువలోకి పోయి కనుక విధించగలిగితే భారతదేశం అగ్రదేశంగా ఉంటుంది. భారతదేశాన్ని తనను తను శుద్ధి చేసుకోవడం కాకుండా ప్రపంచాన్ని శుద్ధి చేస్తుందని చెప్తున్నాను. వాస్తవంగా ఈ అవినీతిని అంటే ప్రజలకి ప్రభుత్వ పథకాలు కానీ మిగతా కానీ చివరి స్థానంలో ఉండేటువంటి వాళ్ళకి అందటం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మధ్యలోనే దళారులు ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి ఏమిటంటే, ముఖ్యంగా గ్లోబలైజేషన్ ప్రధానంగా 90s నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ప్రధాన నాలుగు విషయాలు వచ్చినాయి. దుష్ట చతుష్టయం, ఒకటి గ్లామర్, 83లో ఎన్టీ రామారావు వచ్చింది, రెండవది పాపులిస్ట్ స్కీమ్స్, మూడవది వేవ్స్, నాలుగు క్రిమినలైజేషన్. ఈ నాలుగు దుష్ట చతుష్టయం, ఈ నాలుగింటి యొక్క ఫలితం ఏమైందంటే ఇన్ఫ్లేషను, అన్ఎంప్లాయ్మెంటు, స్పెక్యులేషను, గ్రోయింగ్ అప్పులు పెరుగుతూ అప్పుల వడ్డీలు పెరిగేటువంటి ప్రతి కుటుంబం కూడా ఇలా అప్పుల్లో కూరుకొని ఉన్నది, జాతి అప్పుల్లో కూరుకున్నది. ప్రతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చి అప్పులు తెస్తూ అంటాడు. ఇది సరి అయిన నినాదం కాదు, సరి అయిన అప్రోచ్ కాదు. మనను మనం ఎట్లా బాగుపడాలని ఆలోచిస్తే తప్పకుండా ఈ దేశంలో మళ్ళీ ఒకసారి రియలిస్టిక్ అప్రోచ్ వస్తుంది.
కాబట్టి ఇప్పుడు మనం ఆ పెట్టుబడిదారి విధానం పాశ్చాత్య విధానాలకు లోబడి దాని అనుకరణలో జీవిస్తున్నాం కాబట్టి మనం అది కనిపిస్తున్నది కానీ మనని మనం కనిపించడం లేదు. అది సరికావాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను అదే కార్యక్రమంలో రెండు రాష్ట్రాలు తిరగాలని కార్యక్రమం పెట్టుకున్నాను. దానికి రెండు రాష్ట్రాల్లో సౌరుద్భావ యాత్ర పెట్టుకోవాలని పెట్టుకున్నాను, సద్భావన యాత్ర. ఆ విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే మార్క్స్ గాంధీ దృక్పథాలను కలపడంతో ఒక విధంగా నక్సలైట్ తీవ్రవాదులు కూడా ఏదో మనం వాళ్ళని కలపడానికి ప్రయత్నం వస్తుంది, మతవాదులను కూడా ఆలోచించమని చెప్పడానికి అత్త వస్తుంది, ఆధ్యాత్మికతను భౌతికతను రెండింటిని కలపడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను భగవంతుడ. మీ సహకారం నాకు ఉండాలి. రాష్ట్రంలో ఇటు కేసీఆర్ కానీ చంద్రబాబు కానీ ఏ రోజుకి ఆ రోజు కొట్టుకునేటువంటి లేకపోతే మాటలతో ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళిద్దరు కలిసి డైవర్ట్ చేస్తున్నారు. అసలు వాస్తవాలను వాళ్ళని డైవర్ట్ చేయాలంటే ఇంత తప్ప మార్గం తప్ప మరొక మార్గం లేదు. గాంధీని మార్గం కలవడం, వాళ్ళు మనం డైవర్ట్ చేస్తున్నారు. మనని వాళ్ళని పక్కకు నెట్టి మనం జనంలో స్ట్రేట్గా పోతే వాళ్ళు పక్కకు జరుగుతారు, మనం కరెక్ట్గా ఉంటాం. అసలు అభివృద్ధి విషయాలను పక్కన పెట్టి రాజధాని నిర్మాణం కానీ లేకపోతే రైతులకు రుణమాఫీ కానీ లేకపోతే డ్వాక్రా రుణాలు మాఫీ ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఒకరికొకరు తిట్టుకోవడం కొట్టుకునే ఎలా తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అందుకే చెప్తున్నాం కదా, దాన్ని వాళ్ళు తీసుకునే దానికి ఏదైతుందో మళ్ళీ మనం ఒక సరి అయిన మార్గం ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికతకు ధర్మం మార్క్స్ ఈ రెండింటిని కలపడం ద్వారా ప్రజలకు ఆసక్తి కలుగుతుంది. ఆధ్యాత్మికవాదుల మధ్య ఇన్ గాంధీ మార్క్స్ అనగానే ఉన్నటువంటి వైరుధ్యాన్ని తొలగించగలిగి ఆ సమన్వయం చేయగలిగితే ఇలా ప్రపంచానికే మరొక మార్గం దొరుకుతుంది. అదే నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ లక్ష్యం ఎలా ఉంది? ఎప్పుడు మీ యాత్ర ప్రారంభిస్తారు? ఈ గాంధీ పదం అంటే ఏంటి అసలు? నేను ఆగస్టులో దొక్ష ప్రయత్నం చేస్తున్నాను. అనగానే నేను ఇమీడియట్గా నేను దానికి ఎన్నో విషయాలు ప్రయత్నం చేయాలి, అంత ఈజీ కాదు. ఇది నా ప్రయత్నం తప్ప నేను దీని రిజల్ట్ ఏమొస్తుందని నేను చెప్పలేను. నా ప్రయత్నం తప్ప, ఇది నా తపన తప్ప, ప్రయత్నం తప్ప నేనేదో చేస్తానని చెప్పే అంత. అంటే ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్తాను? నేను ఆల్రెడీ ప్రజల దగ్గరికి పోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ జనవేదిక పేరుతో ఏదైతుందో హంటర్ రోడ్లో వరంగల్లో ప్రతి ఆదివారం కలిసి మాట్లాడుకుంటున్నాను. నేను నా మూడు నాలుగు రోజులకు పోతున్నాను. అదేవిధంగా ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా ఇక్కడ కూడా ప్రతి నెల రోజులకో 15 రోజులకో సార్ సిటిజన్స్ ఫోరం ఫర్ తెలంగాణ పేరుతో కలుస్తున్నాము. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు మేము అదే పని చేస్తున్నాం. కాకపోతే మీడియా ఏదైతుందో పరిచయం మనం చేస్తూ పోతే రావాలి కానీ ఇప్పుడు మీడియా దగ్గర పరిగెత్తి మేము చేస్తున్నాం అంటే కాదు, సరికాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ విషయాలను అడుగుతున్నారు కాబట్టి నేను వినయంగా సవినయంగా నేను మనం చేస్తున్నాను. రాజకీయాలు కలుషితమైన అంటున్నారు, ఎందుకంటే డబ్బులు పెడితేనే ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది వస్తుంది. ఓటర్లు కూడా అలానే ఈ మాకేమిస్తారు అనేటువంటిది ఆలోచిస్తున్నారు. అసలు ఈ పద్ధతి మారాలంటే ఏం చేయాలి? ఈ పద్ధతి మారాలంటే మళ్ళీ వాస్తవం చెప్పాలి. ఏం చెప్పాలంటే ఇప్పుడు ఒక విధంగా ఏదేనికైనా ఇవాళ క్రైస్తవం ఇంత దేశంలో ఇంత జనాభా క్రైస్తవం వచ్చింది. ఎట్లొచ్చింది? క్రైస్ట్ అనే అతను ప్రేమే భగవంతుడు అని ప్రేమతత్వాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. అంతఃపూర్వం చాలా సందర్భాల్లో కృష్ణుడు ధర్మమే మార్గం అన్నాడు. ధర్మానికి ఆధారాలు ఏం చెప్పినాడంటే 1 ప్రేమ, 2 త్యాగము, 3 ధైర్యము, 4 న్యాయము, 5 సమర్పణ అన్నాడు. ఈ విధంగా వాళ్ళు ఇన్ని చెప్తే ఇవాళ బుద్ధుడు అదే విధంగా చెప్పినాడు, ఆ వ్యతిరేకతను, అయిష్టతను, అసహ్యం త్యజించాలి. ఎప్పుడైనా కానీ ఒక మనిషిలో ఉన్నటువంటి బాధను మన బాధలో లీనం కావాలన్నాడు. ఆ విధంగా అప్పటి వరకు వచ్చినటువంటి ఇప్పుడు మన ప్రజల్లో ఆ భావాలు ఇయాడికి బతికున్నాయి. మళ్ళీ వాళ్ళని జ్ఞాపకం చేసి మళ్ళీ ఈనాడు ఉన్నటువంటి ఆధునిక పరిస్థితులను జోడించడం ద్వారానే జరుగుతుంది కానీ వేరే విధంగా జరగదు. ఇప్పటికి ప్రజల్లో నైతికత ఉన్నది, పాపపుణ్య భీతి ఉన్నది. కానీ మన అధికారకాంక్షలో కానీ ధనకాంక్షలో ఆ నైతికత లేదు. ఆ ధనకాంక్షను అధికారకాంక్షను కింది వరకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ అది మధ్యనే త్రిశంకు స్వర్గం తీరు ఆగున్నది కానీ కింది దాకా పోవడం లేదు. మనం ఈ త్రిశంకు స్వర్గాన్ని దాటి కనుక కింది జనంలో పోతే గాంధీ అదే పని చేసాడు. సౌత్ ఇండియా నుంచి వచ్చి అప్పటి వరకు డ్రాయింగ్ రూమ్లో ఉన్న పాలిటిక్స్ని పక్కకు పెట్టి కిందికి పోయాడు. ఇప్పుడు మేము అదే కిందికి పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అనగానే మీరు ఇంతలో సక్సెస్, నేనేం ఏమైందో నాకేం తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని ఏం ప్రార్థిస్తున్నానంటే ఒక మీడియా ఈ ఛానల్ ఆన్ ఇండియా అని పెట్టినారు కాబట్టి కొంచెం ఇది అది కొత్త ఛానల్ వచ్చింది. ఇప్పుడు మీ గొప్ప ఈ విషయం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా ఇదేంద్ర ఇట్లయింది అని రేవంత్ రెడ్డి ఏంది, చంద్రబాబు నాయుడు ఏంది, ఇదేం అనుకునేటువంటి కథలు వచ్చారు. కొంచెం మంచి మార్గాలు నడిచే కనుక త్రోవ చూపిస్తే మీరు మీకు నిజంగా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఒక మంచి కార్యక్రమం చేసిన వాళ్ళు అవుతారు. భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. హిందూ మూలాల్లోకి ఇప్పుడు హిందూ పదం అనలే. నేను చెప్పేది ఏంటంటే యోగాని పూర్తిగా తీసుకెళ్లేటువంటి పరిస్థితుంది. స్వచ్ఛ భారత్ తీసుకెళ్తున్నారు. ఈ యోగా మళ్ళీ వెళ్తే హిందూ మూలాలు వెళ్తుంది, అన్ని రకాల బాగుంటుంది. అదే చెప్పారు. నరేంద్ర మోదీ
దాన్ని హిందూ మూలాలకు తీసుకపోతే మళ్ళీ ఘోరమైన అపరాధం చేసినాడు అవుతాడు. ఆయన గుజరాత్ మూవ్మెంట్ గుజరాత్లో చేసిన అపరాధమే మళ్ళీ ఇక్కడ ఢిల్లీకి వచ్చి అపరాధం చేస్తాడు. గుజరాత్లో వచ్చిన మూలాన్ని ఉపయోగించుకునే ప్రధానమంత్రి అయినాడు కానీ ద్వేషాన్ని ఉపయోగించుకుని ప్రధానమంత్రి అయినాడు కానీ ధర్మాన్ని ఉపయోగించుకుని ప్రధానమంత్రి కాలేదు. అది తప్పు. కాబట్టి యోగా అనేది ఏదైతుందో నేను తెచ్చిన యువన్ను అంగీకరించిందంటే యోగా అనేది మొత్తం ప్రపంచం అంగీకరించి యువన్ను అంగీకరించింది కానీ నేను తెచ్చినంటే అది ఈ కాలం ఆయన కాలం ఈయన ఇప్పుడు వాళ్ళు అంగీకరించినారు. నిన్నగాక మొన్న గాంధీని ఏదైతుందో యువన్నులు అంగీకరించారు అంటే కాంగ్రెస్ తెచ్చిన అంటే న్యాయమైద్దా లేకపోతే సోనియా గాంధీ తెచ్చిన అంటే న్యాయమైద్దా? కాబట్టి ఒక కాలాతీతమైన వ్యక్తులు ఒక ఆ వాళ్ళని తీసుకుని ఏదైతే యోగా అంటే ఇయ్యాడుదా నిన్నడుదా ఒక ఎప్పటి వేదాల కాలం నాటిది ఇయ్యాడు నిన్న ఇయ్యాడిది కాదు కదా. అందులో యోగా అంటే యోగా అనే సబ్జెక్ట్కి పోతే ప్రకృతిని వ్యక్తిని శరీరాన్ని మనసును శుద్ధి చేసేటువంటి ఒక సమగ్రమైనటువంటి విజ్ఞాన శాస్త్రం దాంట్లో ధర్మశాస్త్రం ఉన్నది. సమన్వయమైనటువంటి జ్ఞానాన్ని నేను తీసుకొచ్చిన అక్కడ పెట్టించిన అంటే అది కాదు కరెక్ట్ కాదు. కానీ యోగం అనేది అనేది అయితుందో ఇవాళ నిన్నటి వరకు తెలుసుకోవాలని వాళ్ళు ఇవన్నీ కూడా అంగీకరించాల్సి వచ్చిందని చెప్పుకోవాలి. మనం మీలాంటి మేధావులు రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారు, క్రియాశీలక రాజకీయాలకు ఎందుకు రావట్లేదు? నేను రాజకీయాలకు దూరంగా లేను. నా ఆఖరి రక్తంలో ఉన్నటువంటి ఆఖరి పట్టు వరకు రాజకీయాల్లోనూ ఉంటుంది. కానీ ఈనాడు వ్యవస్థ గుర్తిస్తున్నది. మీరు గుర్తించకపోతే నాతో ఈ ప్రశ్నలను ఎందుకు ఇస్తారు? గుర్తించేది గుర్తిస్తున్నది, గుర్తించేది గుర్తిస్తుంది. కానీ చెడు సంచలనం సృష్టిస్తుంది, మంచి సంచలనం సృష్టిస్తుంది. సభలో సమావేశాలకి ఇప్పుడు నిన్న సమావేశాలు జరిగినాయి, మీరు హాజరు కానటువంటి పరిస్థితి ఉంది కదా, అందుకోసం సభలు సమావేశాలు పోతూనే ఉన్నాను. పోతూనే ఉన్నాను, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎట్లా పోవాలో పోతూనే ఉన్నాను. కాంగ్రెస్లో పోతూనే ఉన్నాను, అందరు అధ్యక్షులు వాళ్ళందరితో ఉంటున్నాను. ఏదైనా సందర్భం వస్తే వాళ్ళకి నేను చెప్పే మాట చెప్తున్నాను. కానీ కాలం వెంట పరిగెత్తడం లేదంతే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది? ఏది ఉన్నా ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను, ఇంకోటి మంచిగా లేడు అని చెప్పడం సత్యం. అది ఉపయోగపడదు. కాకపోతే నేను అదే పదే పదే మూలం అనే పదం మాట్లాడదు. అదే పదే ఏదైతుందో మనం మనను మనం ఏది సమీక్షించుకొని మనం ఎక్కడ తప్పు చేసినామని ఆలోచించి ఎదుటివాడిని మనం తప్పు చేసినాం మన తప్పును గుర్తించి మనం సక్రమంగా నడిస్తే ఎవరు ఎదుటివాడిని ఏమనాల్సినక్కర్లేదు, అదే నడుస్తుంది. కేంద్ర రాష్ట్రాల పనితీరుపై వ్యాఖ్యానించడం ఇష్టం లేదంటూనే వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంటి? గాంధీ పదం లేకపోతే మార్కిజం ఇవే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపితేనే ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు వెళ్ళాలంటే పాలకుల యొక్క వైఖరిలోనే మార్పు రావాలని చెబుతున్నారు పురుషోత్తమరావు గారు.